ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిందే గత కొన్ని రోజులుగా మన తెలంగాణలో నడుస్తున్న హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే నాగరాజు హత్య అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డాడు కేవలం పరువు హత్య అంటే ఇది పరువు హత్యగానే గత కొన్ని రోజులుగా కూడా లాస్ట్ మనం చూసుకున్నట్టయితే పదిహేను రోజుల ముందర భువనగిరిలో జరిగినటువంటి హత్య కూడా మనం చూసుకున్నాము అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ సరూర్ నగర్లో మెయిన్ రోడ్ మీద అందరూ చూస్తుండగానే ఆశ్రయిన్ ఎంత బతిమలాడినా సరే ఎవ్వరు కూడా మానవత్వంతో ముందుకు రాలేదు చేతిలో గడ్డపార రాడ్ చూసి భయపడ్డారు అని చెప్పి చెప్తున్నారు కానీ నిజంగా మనలో మానవత్వం అనేది ఎక్కడ పోయింది చచ్చిపోతుందా అసలు ఆల్రెడీ చచ్చిపోయిందా ఆ అంటే అంతమంది వందల మంది చుట్టూ జనాలు ఉండి కూడా నాగరాజుని కాపాడుకోలే కాపాడలేకపోయారు అదే రకంగా నాగరాజు చనిపోయిన తర్వాత కూడా చావు బతుకుల్లో ఉంటే కూడా కొట్టుమిట్టాడుతుంటే కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు మరి ఇప్పుడు ఆశ్రిన్ పరిస్థితి ఏంటి నిజంగా ఆశ్రిన్ ఒక ఇంటర్వ్యూస్ కూడా మనము తన బాధ కూడా మనం చాలా ఛానల్స్లో చూస్తూ ఉన్నాము నిజంగా ఎలా అయితే నాగరాజ్ చనిపోయాడో అదే విధంగా నా అన్న కూడా చనిపోవాలి అని చెప్పి ఆశ్రయం చెప్తూ ఉంది అదే రకంగా అసలు నిజంగా ఈ జనాలందరూ కూడా కుక్కలతో సమానం అండి అందరినీ బతింలాడాను నేను అన్న కాపాడండి అని ప్రతి ఒక్కరిని కూడా బతింలాడాను కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు నిజానికి ఇది వాళ్ళ వాళ్ళ అన్న ఏ రకంగా అయితే చంపి తప్పు చేశాడో అందరూ అక్కడ చూస్తూ ఉండిపోయి కూడా వాళ్ళందరూ కూడా తప్పు చేసిన వాళ్ళే అయ్యారు మరి దీంట్లో కూడా ఈ పాత్రను కూడా వాళ్ళందరూ కూడా పంచుకోవడం జరిగింది మరి అసలు ఏం జరిగింది ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం ఆస్తిని ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేద్దాము ఒక్కసారి లోపలికి వెళ్ళి రండి మీకు ఒక్కటే కొడుకు నాగరాజు మీరు సపోర్ట్ చేసారా ఫస్ట్ వీళ్ళ పెళ్లికి మేము ఏం సపోర్ట్ చేయాలి పెళ్లి చేసుకున్నాక మనపే పోలీస్ స్టేషన్ అంతే తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాం కానీ వాళ్ళ దగ్గరికి మేము మా దగ్గర కారు రాలేరు పెళ్ళి సరే ఊరందరూ వస్తారు మేడమ్ అసలు అని దగ్గర రెండు రోడ్డు ముచ్చేట్లు ఆడేయడానికి శిక్ష అని అన్న చేసి లేకుంటే ఇంత ఆయన కురిపెట్టేటట్లు పెట్టేటట్లు కదా ఇంత పబ్లిక్ వచ్చి మాకు ఏం చేస్తారు చెప్పు మీరు అంత అయితే కొడుకు తెచ్చిపోయిండు అంత జీవి తీసిండు కాడ రోళ్ల మీద మరి ఆనుక మేము రోల మీద తీస్తుంటాం కదా మమ్మల్ని దగ్గరికి మీరు ఇంత పబ్లిక్ సీఎం కాడికెళ్ళి వస్తున్నారు ఎమ్మెల్యే కాడికెళ్ళి కనీసం ఇంత దొరకపోయింది దమ్ము పెట్టలేదు మీకు మాకు చెప్పు ఇక్కడికి ఎవరు అన్న దగ్గర తీసుకుపోవాలంటున్నావా తీసుకుపోయి ఇవన్నీ మాట్లాడి ఆయనకి ఉరి శిక్ష పెట్టి వస్తే మా పాలన అప్పుడు మంచిగా అవుతుంది ఇప్పటివరకు మీరు వెళ్ళలేదు దొరకడ పోయేటోళ్ళు పెట్టి మాకు ఇంటి ఎవరండి ఉండి ఒక్కడ పోయిండు మాతో ఏం విన్నదని మేము అడగలేదా మీరు వచ్చిన వాళ్ళందరిని అడగలే ఎవరిని ఎమ్మెల్యే సార్ని అడగలే అడగమే నా దొరకపోండి నన్ను దొరకపోండి అని నేను ఒక్కరు పెట్టి దొరకని వెళ్తలేరు మరి మీరు ఇంత పబ్లిక్ వచ్చి ఏం లాభం చెప్పు మాకు ఏం సహకారం ఇచ్చినట్లు మీరు నా కొడుకు ఎంత రోడ్డు మీద వాడు చచ్చిపోయిండో ఆయనకి మేము ఇట్లా మాట్లాడి మా ముంగళ శిక్ష అయితే మాకు మంచిగా అవుతుంది మరి ఇంత పబ్లిక్ వచ్చి మమ్మల్ని ఎలా తీసుకొని ఎలా కొంచారు ఏం లాభం మీరు వచ్చి మాకు చెప్పు ఏం చేస్తారు మాకు ఎల్పు మీరు ఎప్పుడన్నా నాలుగు దినాలకైనా వస్తాడు మళ్ళీ నాలుగు దినాలకైనా కొడుకుని చంపిన కానీ మా చెల్లెలు నుండి ఉంచుకుని మమ్మల్ని వింటే చంపొస్తాడు వచ్చి అది ఎవరు అడుగుతారు మీరు అందరు వస్తారు కానీ ఒకరన్నా అది అడుగుతున్నారా ఒక పోలీస్ వచ్చి అడుగుతున్నారా మీరు వచ్చే వాళ్ళు అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే వచ్చి అడుగుతున్నారు కదమ్మా ఇక్కడ పోలీసు పోలీసు రేపు రేపు అవుతారు వాళ్ళు కావాలి ఉన్నారు మాకు ఎన్ని అంటారు వాళ్ళు కావాలి మాకు కావాలి అమ్మ వెళ్ళాలి వెళ్ళమంటారు వాళ్ళు ఏమో బాధ ఉందా నాలుగు ఉంటున్నారు అడగల తర్వాత ఎవరు దగ్గర వెళ్ళిపోతారు కదా అప్పుడు మేమేం కావాలి ఏం చేయాలి ప్రభుత్వం మీకు ఏం చేయాలంటే ఏం చేయాలి అని ముంగళ మమ్మలు దొరికిపోవాలి మా కక్ష ముంగల ముంగలు తీరవాలి తెరిచినాక మా ముంగలు వృశిక్ష చేయాలానికి వృశిక్ష చేస్తే అప్పుడు నా కొడుకు బతికినాడు అక్కడ చచ్చిపోయాడు అనుకుంటా అంతే మాకు నీ కొడుకు ఏ విధంగా అయితే చనిపోయాడో ఆయన కూడా అదే విధంగా చనిపోవాలి అదే శిక్ష అట్ల తృప్తి ఉంటది తృప్తి ఉంటది నాకు అప్పటిదాకా తృప్తి ఉండేది ఆడ బల్ల బతికి ఇప్పుడు పైసల రూపాయలు ఇటు వస్తాడు కట్టచ్చేట మాకు ఏమని చేస్తాడు అంటే ఇంత కరకసంగా ఇంత నీచాది నీచంగా చంపిన తర్వాత కూడా అతను బయటకు వచ్చే ప్రసక్తి లేదు మమ్మల్ని దగ్గర పోయే వెళ్ళు బయటకు వచ్చేది లేదు మరి ఆయనకు శిక్ష పెట్టాలి కదా ఒక శిక్ష పెట్టిట్లా మాకెట్లా ఫోన్లలో మందికి పబ్లిక్ చూపిస్తారు కదా ఆయనకి మమ్మల్ని చూపెట్ట చెప్పు మరి నువ్వు మరి మరింత పబ్లిక్ వచ్చింటే మాకు ఏం సేకారం చేస్తారు మీరు చెప్పు అని జీవితీయ శిర దగ్గరకు మనం తీసుకెళ్ళకూర వచ్చేట్లు ఆడలేదు ఏం చేస్తున్నారు అసలు టోళ్ళకి చంపాలి ఉంచకూడదు అని చెప్తానండి వాడు చేసినట్టు వీళ్ళు కూడా చేయరు కదా మా చట్టంకి వ్యతిరేకంగా చంపడం అట్లా ఉండదు కదా అంటే ఇప్పుడు ఎన్ని చంపినారు రేపు ఇంకొకరు కూడా చంపుతారు మేడం పేమలేని వాళ్ళు ఎవరున్నారు ఉంచుకున్న వాళ్ళు ఎవరున్నారు మస్తు చేస్తున్నారు లోకం మీద ఎవరు నూట ఎవరు పెళ్లి చేస్తున్నారు చూసి పిల్లని చూసి మరి అందరు జరుగుతున్నాయి మరి ఇప్పుడు జరిగినప్పటికీ అట్లా చేసినారు మరి ఆయన కృషి క్షా కదా మా కళ్ళ ముంగల మరి ఆయన రూపాయలు పోస్తారు మీరు లంచం తింటారు మరి మా పత్తికి ఎట్లా కావాలి చెప్పు మామూలు నడిపేట పోయిండు మా బతికి ఎట్లా మీరు చెప్పండి మరి ఉద్యోగం ఇస్తా ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది పిల్ల ఒకది పోతుంది చెడ్డ మంచిది అప్పుడు మాకు ఏం జరుగుతుంది మా వాళ్ళ మాకు ఏం కావాలి మేము కూడా ఎవరో వచ్చారు ఇక్కడికి వచ్చిండ్రు ఇక్కడ మూడు నాలుగు దినాలే వచ్చి మూడు దినా కింద వచ్చి అక్కడ రోడ్ మీద నిలబడరు పాయింట్లు వేసుకొని ఇప్పుడు ఒక మేటర్ ఉద్యోగం ఇస్తున్నారు మమ్మల్ని నడుపుతాను పిల్ల అంటున్నది లేదనుకో అక్కడ పిల్లకి ఏమైనా చేసి మళ్ళీ మేము ఏం చేయాలి మాకు అది ఎవరు చేస్తున్నారు మీరు వస్తున్నారు మైకులు మాట్లాడిపించుకుంటున్నారు తీసుకుంటున్నారు పోతున్నారు మరి అది ముంగలు కొచ్చి ఎవరైనా చేస్తున్నారా ఎవరైనా కాయదం లెటర్ రాసిస్తారా సంతకాలు చేస్తున్నారా మాకు ఒకరన్నా చెప్పు మరి అది ఎట్లా నమ్మకం కావాలి మా జోలికి వాళ్ళు రావద్దు మా జోలికి వాళ్ళు రావద్దు వాళ్ళ ప్యాన్ దగ్గర మేము వెళ్తూ మా మా దగ్గర కాలు వెళ్ళొద్దు ఇంకా నన్ను కృషి శిక్ష కావాలి ఇద్దరికి మాత్రం కృషి శిక్ష కావాలి బాబు మాత్రం వచ్చే ప్రోగ్రామ్ ఉంది మీకోసం వస్తా అని చెప్పారు ఒకవేళ ఈ ఒక వన్ వీక్ వెయిట్ చేయండి వారం రోజుల్లో ఎవరు ఏం చేయకపోతే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం దగ్గరికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను లేకపోతే ఆవిడని తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను లేదు లేదు నా తరపున నేను ఏం చేయగలుగుతానో అవన్నీ నేను చేస్తాను మళ్ళీ ఇప్పుడు పోయి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వస్తా తల్లి అనుకొని కొరకు తప్పకుండా చేస్తాము మేడం కూడా వస్తానని చెప్పారు యాక్చువల్గా నిన్ననే రావాలి పోస్ట్పోన్ అయింది ప్రోగ్రాము కొన్ని మనబడి మనవడి మనబడి కార్యక్రమం ఉంది కదా దాంట్లో బిజీగా ఉంది నాకు తెలిసి రేపు వస్తుండొచ్చు మరి రేపు కానీ ఎల్లుండి కానీ మీరే మీకు ఏముందో నాకు తెలిసినంత వరకు అయితే మరి వాళ్ళ అన్న దగ్గరికి తీసుకెళ్ళడము తీసుకెళ్తారు అనేది మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే అది చట్టానికి వ్యతిరేకము అట్లా తీసుకపోరు శిక్ష మాత్రం వేస్తారు లేదా లేదు శిక్ష ఇద్దరికి వాడాలి వాళ్ళకి ఇద్దరు కురుశిక్ష ఇద్దరితోటి నాకు ఒక జీవ్ పోయింది వాళ్ళకి ఇద్దరు కురు శిక్ష కావాలి నాకు ఇంత మంది వస్తున్నారు ఇంత కురుశిక్షయ్యకషానికి ఏం లాభం మీరు ఇంత పబ్లిక్ వచ్చి చెప్పు ఇప్పుడు దారి చంపండి రేపు కాడ కక్ష తర్వాత పిల్లలు ఇంక ఇంట్లో పెట్టుకుందాన్ని దాన్ని మమ్మల్ని పెట్టే చంపొచ్చాడు అప్పుడు మాకు జీవులకు ఎవరు చెప్పు ఎవరు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చూసుకుంటా నా కొడలు అంటున్నది రేపు దివిటి ఇస్తారు మీరు నా కొడుకు నా కొడలు దివిటికి వెళ్తాది మధ్యలో ఏదైనా గోదావరికి మా మీద మీరు ద్వారా మీరు ఎంత వస్తారా వస్తారా చెప్పు అది భయం ఉన్నది మాకు ఆయనకి ఇద్దరికి అల్లి ఇద్దరు బాగా కృషి కావాలి ఇట్లా నా కొడుకు మమ్మల్ని ఎట్లా ఇస్తున్నారో అలా ఫ్యామిలీకి ఇట్లా అట్లా టీవీలలో ఇవ్వాలి మేము కళ్ళతో చూడాలి లేదమ్మా ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పింది శిక్ష వేస్తుంది అతను బయటకు వచ్చే ప్రసక్తే లేదు ఒకవేళ అతను బయటికి వస్తే కూడా మేము ఎవ్వరం ఊరుకోమని మాత్రం మీకు హామీ హామీ ఇస్తున్నాము మీ తరపున మేమందరం కూడా ధర్నా కూర్చుంటాం ఒకవేళ వాళ్ళ అన్న గనక బయటికి వస్తే మేమందరం మేమందరం కొట్లాడతాం మీ తరపున కొట్లాడతాము తప్పకుండా తప్పకుండా ఆయన శిక్ష పడి బయటికి శిక్ష వదిలేసి బయటికి వచ్చేటప్పుడు తెలిసిన ప్రతి మేడం మా చాలా పరిస్థితి చూడు మా ఇల్లు చూడు మా బతున్నాం కన్న మేము అడక మేము ఎంబడి వస్తాం మేము ఏ భాషలో వండుకున్నా మేము ఎంబడి వస్తాం మేము మా ఎంట మీరు రండి మేము పోతాం తప్పకుండా ఇద్దరు మార మాత్రం ఉరిశిక్ష కావాలి నేనెంత బాధ పడుతున్నా అలాట్లో బాధ వాడాలి నేను చూడాలి ఉరిశిక్ష ఖచ్చితంగా పడుతుంది ఉరిశిక్ష పడని ఒక్క నిమిషం అమ్మా ఉరిశిక్ష పడని పక్షంలో మేమందరము మా మీడియా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎవరెవరైతే ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నారో మేమందరం కూడా నేనైతే ఖచ్చితంగా వస్తాను మీ వెంట నించి ఉంటాను ధర్నా చేద్దాము ఖచ్చితంగా శిక్ష పడని రోజున అయితే శిక్ష వేయాలి అంటే కూడా వాళ్ళకు కూడా కొంచెం టైం కావాలి రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి ఇంకా ఆరు రోజులైంది కాబట్టి ఇంకొక వారం ఓపిక పట్టండి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఆడ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి ఎట్లా ఏ విధంగా నరికి చంపాడనేది సీసీ కెమెరాలో క్యాప్చర్ అయింది ఇదేమో ఎవరు కూడా దాన్ని మార్చలేము ఆ సీసీ కెమెరా ముఖాలు మార్చలేరు ఏం మార్చలేరు సాక్ష్యం ఆశ్రయే ఉంది సాక్ష్యం అక్కడ జనాలే ఉన్నారు ఎవరైతే లైవ్ లో చూసి ఖచ్చితంగా ఇది రోడ్డు మీద జరిగింది అందరి సమక్షంలో జరిగింది ప్రూఫ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అతనికి శిక్ష జరుగుతుంది మీరు ఏం టెన్షన్ పడకండి టైం కి తిని ఆశ్రీని బాగా చూసుకోండి మీరు మంచిగా ఉండండి ప్రభుత్వం కూడా ఉద్యోగం ఇస్తారని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇస్తారు ఒకవేళ ఇవ్వని పక్షంలో మనం గొంతెత్తి అడుగుదాం అడుగుదాం ఉద్యోగం ఇచ్చే వరకు ఉద్యోగం ఇచ్చే వరకు మేము శిక్ష ఇద్దరికి శిక్ష పడుతుంది అదే రకంగా ఆశ్రీన్ కి ఉద్యోగం వచ్చే వరకు నేను మీ వెంట ఉంటాం మేమందరం కూడా ఉంటాం మీ వెంట మీరు టైం కి తినండి ఆశ్రీ మంచిగా చూసుకోండి అంతే